కార్తీక నోములని సోమవారం రోజున నేను అక్కళ్ళింటికి వచ్చానండి. ప్రొద్దుటే వాకింగ్కి వెళుతూ గో దర్శనాలు చేసుకున్నానండి. దీపాలు వదులుకొని వాకింగ్కి వచ్చామండి. ఈ గోవులను కూడా వీడియో తీసాను. ఇదిగోండి మా అక్కళ్ళది గేట్ ఎంట్రన్స్ అండి, చాలా బాగుంది. మా తమ్ముడు చక్కగా మావిడాకులతో అలంకరించాడండి కార్తీక నోములని. మా అక్కడది ఎంట్రన్స్ చాలా అందంగా ఉంటుందండి, పచ్చని మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. సింహద్వారం కూడా చాలా బాగుంటుందండి. అదిగోండి సింహద్వారం చాలా అందంగా ఉంటుందండి. నాకు ఇష్టమైన ఉయ్యాలండి. అలాగే నోములు కోసం నేను ప్రసాదం తయారు చేశామండి. ఇవ్వండి బూరులు, క్షీరన్నం, ఉల్లిపాయ లేని వంటలు చేస్తామండి. ప్రసాదం దేవుడి దగ్గర మర్రి ఆకుల్లోనే పెడతామండి. ఇవ్వండి బూరులు మేము వండినవి, సారు, ముద్దపప్పు, ఆవు పెట్టిన ఆవకూర, మామిడికాయ, ఆనపకాయ కలిపెట్టామండి. ఇవి మర్రి విస్తరులోనే భగవంతుడికి ప్రసాదంగా పెడతామండి. అదిగోండి పూజ మొదలయ్యిందండి. మీరు కూడా దర్శనం చేసుకోండి నాతో పాటు. చూసిన వారికి చూసిన పుణ్యం, చేసిన వారికి చేసిన పుణ్యం అంటారు కదండి. మా అమ్మాళ్ళకి మా అక్కడికి నోములు ఉన్నాయండి, మాకు లేవు. అందుకని ప్రతి సంవత్సరం వెళ్ళి నేను నోము దగ్గరకు వెళ్ళి ఆ కేదారేశ్వరుణ్ణి నమస్కారం చేసుకుంటానండి. ఎటువంటి పాపాలు చేసినా, తెలిసి తెలియని పాపాలు చేసినా పోవాలని ఆ దేవుణ్ణి నమస్కారం చేసుకున్నానండి. అలాగే నేను ఉపవాసం ఉన్నానండి కార్తీక సోమవారం. దారిలో వస్తూ అన్నవారి పడు గుడ్డు దగ్గర ఆగి దీపం పెట్టుకోవడం కోసం ఆ శివుణ్ణి దర్శనం చేసుకున్నానండి. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి సాయంత్రం ఆ భగవంతుడి దగ్గర ఒక దీపం పెట్టి నమస్కారం చేసుకుని నక్షత్ర దర్శనం అయ్యాక చక్కగా భోజనం చేయాలండి. అదిగోండి స్ఫటికలింగ దర్శనం అండి ఇది. నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ఈ మధ్యనే కట్టారండి, కానీ చాలా బాగా కట్టారండి. అదిగోండి దీపం పెట్టుకుంటున్నాను నేను. నేను వెళ్ళేటప్పటికే అప్పుడు 5:30 అయ్యిందండి. ఎందుకని జనం తక్కువగా ఉన్నారు, కానీ దీపాలతో చాలా చక్కగా అలంకరిస్తున్నారండి. ఓంకార రూపం స్వస్తిక్ పెట్టారండి దీపాలు వెలిగించడం కోసం. మాకు ఇంకా టైం అయిపోతుందని త్వరగా బయలుదేరిపోయామండి గుడి దగ్గర నుంచి. ఆ శివుడిని దర్శనం చేసుకున్నామండి. ఎంతో అందంగా అలంకరించారండి శివుడిని. రొద్దుట అభిషేకాలు చేస్తారు, సాయంత్రం ఎంతో అందంగా అలంకరిస్తారండి శివాలయాలు. ఈ నెలలో ఈ 4 వారాలు చక్కగా ఉపవాసం ఉండి పూజ చేసుకుని ఇదిగోండి శివుడు చూసారా, చక్కగా వెనక వైపు ముందు వైపు కూడా ఒకే రకంగా అలంకారం చేశారండి. త్రిశూలాలు కూడా అలాగే పెట్టారు, ఎంత అందంగా ఉందోనండి. ఆ శివుడి దగ్గర వాటర్ పెడుతున్నారండి. మనం ఉత్తు రోజుల్లో వెళ్ళి అభిషేకం పొద్దుటి మాట అయితే చక్కగా నీళ్లు పోసి మనం అభిషేకం చేయొచ్చండి. ఇదిగోండి ఇంటికి వచ్చి తులసి దగ్గర దీపం పెట్టుకున్నానండి. బాయ్ అండి, ఇదే ఇవాళ వీడియో అండి. బాయ్ బాయ్.